హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనకి ఈరోజు శ్రీనగర్ టౌన్షిప్లోని గేటెడ్ కమ్యూనిటీలో వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ వచ్చిందండి. ఈ హౌస్ అనేది హయత్ నగర్లో నియర్ బై ఉంది. అండ్ ఎవరైతే దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్లో వర్క్ చేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఈ హౌస్ అండ్ ఈ ఏరియా అనేది కన్వీనియంట్ లొకేషన్. అండ్ గేటెడ్ కమ్యూనిటీలో హయత్ నగర్లో ఫ్లాట్ అనేది రేర్గా ఉందండి. అండ్ ఇది వెల్ ఎస్టాబ్లిష్డ్ కమ్యూనిటీ కావడం వల్ల మీకు చూస్తున్నారు. అండ్ గ్రీనరీ కూడా చాలా బాగుంది. అండ్ మీకు గేట్ అనేది వెస్ట్ ఫేసింగ్ వచ్చింది, డోర్ కూడా వెస్ట్ ఫేసింగ్ వచ్చిందండి. ఇది టోటల్ ఏరియా అనేది 185 స్క్వేర్ యార్డ్స్ అండి. అండ్ వాటర్ ఫెసిలిటీ పరంగా చూస్తే ఇక్కడికి కృష్ణా వాటర్ ఫెసిలిటీ అనేది ఈ గేటెడ్ కమ్యూనిటీలో అన్ని ఫ్లాట్స్కి అవైలబుల్ ఉంది. అండ్ మనం మిగతా విషయాలు అనేది ఫ్లాట్ అనేది చూసిన తర్వాత బయటకు వచ్చి ఔటర్ ఏరియా అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూస్తున్నారు. అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఏరియా. అండ్ మనం మెయిన్ గేట్లో నుంచి ఎంటర్ అవుతున్నాం. అండ్ మనం ఇది పార్కింగ్ ఏరియా అండి, ఒక కార్ అనేది పడుతుంది. అండ్ మీకు ఇక్కడ కాకపోయినా సరే ఇది ఎండింగ్ ఫ్లాట్ కావడం వల్ల ఇక్కడ రెండు కార్స్ పార్క్ చేసుకోవచ్చు అండి. అండ్ బయట కూడా స్పేస్ బాగుంది. మెయిన్ అడ్వాంటేజ్ ఈ ఫ్లాట్కి స్టేర్స్ ఇచ్చారు. అండ్ మామూలుగా మనకి యూటిలిటీ ఏరియా మన మిడిల్ క్లాస్ మైండ్గా అండ్ వాళ్ళకి తగ్గట్టు ఉంది. అండ్ మెట్ల కింద గెస్ట్ బాత్రూమ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్లో డోర్ అనేది మీరు చూస్తున్నారు. అండ్ టైల్స్ వర్క్ చూశారు. ఎంట్రన్స్లోనే వాల్స్కి అంతా టైల్ వర్క్ చేశారండి వీళ్ళు. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా క్వాలిటీ కూడా. ఇది సెమీ ఫర్నిష్డ్ హౌస్ అండి. మీకు ఇది హాల్ అండి. అండ్ మీకు ఈ హౌస్లో ఈ సెమీ ఫర్నిష్డ్ యూనిట్ టీవీ యూనిట్ కూడా వస్తుంది కలిపే. అది డైనింగ్ ఏరియా అండి. దాని పక్కనే కిచెన్ ఉంది. అండ్ టూ బెడ్రూమ్స్ అండి. మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నారు ఇంటీరియర్ వర్క్ అనేది కంప్లీట్గా ఎంత బాగుందో. అండ్ ఏసీ పాయింట్ కూడా ఉంది. అండ్ ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. చూస్తున్నారు గీజర్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మళ్ళీ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నారు టీవీ మౌంట్ యూనిట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఇంటీరియర్ వర్క్ చేశారు. యూనిట్ చూస్తున్నారు. అండ్ సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదామండి. చూస్తున్నారు పిఓపి వర్క్ అనేది. అండ్ ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగా చేయించారు. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ మనం ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ హాల్లోకి ఎంటర్ అవుదాం. డోర్స్ కూడా హై క్వాలిటీగానే ఉన్నాయండి. చూస్తున్నారు డైనింగ్ ఏరియా అనేది. అండ్ మనం డైనింగ్ ఏరియా నుంచి మీకు ఆల్రెడీ కనబడుతుంది ఏ ఏరియా అనేది ఏ స్పేస్కి అలాట్ చేశారనేది. అండ్ మీకు కిచెన్ అండి ఇది. అండ్ ఇక్కడ మీకు పూజా గది ఇచ్చారు. అండ్ ఇంటీరియర్ వర్క్ కిచెన్లో కూడా చాలా బాగా చేయించారు. అండ్ కంప్లీటెడ్ అండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఆల్రెడీ ఫిట్ చేసి ఉంది.
అండ్ ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న ప్రతి ఏరియాని కవర్ చేసాం. అండ్ ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల గురించి కూడా చూద్దాం. అండ్ వాల్కి ఇంటికి ఎంత స్పేస్ వదిలారు అండ్ ఏందనేది. ఇది మన ఇంటి బ్యాక్ సైడ్. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ ఫిట్ చేసుకోవడానికి దాని ఆప్షన్ ఇచ్చారు. అండ్ వాష్ బేసిన్ ఇక్కడ ఉందండి. అండ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కృష్ణా వాటర్ ఫెసిలిటీ అనేది ఇచ్చారు. అండ్ బోర్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మీరు సైడ్కి స్పేస్ అనేది ఎంత వదిలారు అనేది అండ్ చూస్తున్నారు. అండ్ ఫోర్ సైడ్ కారిడార్ అనేది ఇంటికి బాగా స్పేస్ వదిలారండి చూస్తున్నట్టు. అండ్ ఇప్పుడు మన కారిడార్ స్పేస్ నుంచి ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం మా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి మీరు మాకు రీసేల్ ప్రాపర్టీ గురించి మా కస్టమర్స్ అనేవి చాలామంది అడుగుతున్నారండి. ఇన్ కేస్ మీరు ఎవరైనా రీసేల్ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా డీటెయిల్స్ అనేవి ఛానల్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయబడతాయి. అండ్ మీకు వ్యూ అనేది చూపిస్తున్నాను. మనం ఇప్పుడు స్టేర్స్ నుంచి పైకి వెళ్దాం. మీకు టాప్ వ్యూలో నుంచి కూడా సరౌండింగ్స్ అనేవి చూపించడానికి కవర్ చేయడానికి మీకు చూపిస్తాం. చూస్తున్నారు సరౌండింగ్ డెవలప్మెంట్ అనేది రెసిడెన్షియల్గా ఎలా ఉందనేది. ఫ్రెండ్స్ మా వీడియోస్ని ఇలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్లో మీ యొక్క రిక్వైర్మెంట్ అయినా సరే మీ సజెషన్స్ అయినా సరే మాకు అందజేయగలరని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.